చంద్రన్న బీమా ఉండి ఉంటే కరుణ మృతుల కుటుంబాలకు 5 లక్షలు వచ్చి ఉండేవని, ఇప్పుడు మృతుల కుటుంబాలకు 10 లక్షలు ఆర్థిక సహాయం వైసీపీ ప్రభుత్వం అందించి వారిని ఆదుకోవాలని అరకు టీడీపీ పార్లమెంటరీ సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి, టీడీపీ నాయకులు కార్యకర్తలు నిరసన చేపట్టారు. విజయనగరం జిల్లా సాలూరు పట్టణ తహసీల్దార్ కార్యాలయంలో టీడీపీ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆర్పి బజ్జుదేవ్, అరకు పార్లమెంటరీ సభ్యురాలు గుమ్మడి సంజయరాణి, టీడీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. అనంతరం గుమ్మడి సంజయరాణి మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డుదారులందరికీ 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించాలని ఆమె అన్నారు. చంద్రన్న బీమా ఉండి ఉంటే కరోనా మృతుల కుటుంబాలకు 5 లక్షలు వచ్చి ఉండేవని, మృతుల కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆక్సిజన్ అందక చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇచ్చి వారిని ఆదుకోవాలని అన్నారు. అందరికి కూడా తెలుసు, వీళ్ళు ఇచ్చింది 10,000 రూపాయలు వాళ్ళకందరికి ఈ మధ్య కాలంలో ఇచ్చింది వడ్డీ లేని అప్పట. వడ్డీ లేని అప్పుకి కోట్లాది రూపాయలతో ప్రచారం చేస్తున్నారు. ఆ డబ్బులతో అందరికి చక్కగా వ్యాక్సిన్ కొని వేయొచ్చు కదా. అలాంటి పరిస్థితులు ఎక్కడెక్కడ కనిపించట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కొంచెం దృష్టి పెట్టి ప్రజల క్షేమంగా, ఎందుకంటే ప్రజలు మీకు ఓట్లు వేసి గెలిపించి ఈ రోజు గద్దెనెక్కించారు, కానీ ఈ రోజు ప్రజలను మీరు పీడిస్తూ కక్షాదింపు చర్యలు చేయొద్దని మీ ద్వారా తెలియజేసుకుంటున్నారు. థ్యాంక్ యూ.